ఇప్పుడు మాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఎంతవరకు నిజమో, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లకు ముందు మార్కెట్ ఉడిదుడుకి లోనవుద్ది రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పి మనం 2000 సంవత్సరాల నుంచి తీసుకున్నాం. అంటే ఇప్పటి వరకు దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నాం. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. చాలామంది ఏంటంటే ఎలక్షన్ ముందు అంటే మనకు కొనొచ్చా లేదా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంటారు. చాలామంది ఏంటంటే డేర్ చేసేసి అసలు ఎలక్షన్లకి ఈ రియల్ ఎస్టేట్ సంబంధం ఏంటి అని చెప్పి కొంతమంది డేర్ చేసి కొంటూ ఉంటారు. అంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి అంటే ఎలక్షన్ వరకు వేచి చూడాలా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఒకవేళ ఇప్పుడు రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి, చేస్తే రాబోయే 5-10 సంవత్సరాల్లో వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఏ విధంగా వాళ్ళకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఏంటి మీరు ఏం చెప్తారు? ముందుగా ఎలక్షన్ చూసుకోనాలా, ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడు కొనుక్కున్న వాడికి మంచి భవిష్యత్తు ఉంటుందండి, మీరేం చెప్తారు? ఇక్కడ లక్ష్మణ్ గారు మీరు ఒకటి గమనిస్తే ఎలక్షన్లకి మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదండి. అది మన అభూత కలహం. నేను మళ్ళీ చెప్తున్నానండి, అది కేవలం ఏంటంటే మన మైండ్ సెట్ అండి. అంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఎలక్షన్లు వస్తున్నాయి రైట్, 5 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత ఎలక్షన్ రావటం సహజ సిద్ధం. వాళ్ళ ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ బీఫామ్స్ అని వాళ్ళ ఎలక్షన్ ప్రచారాలని అవన్నీ చేసుకుంటారు, కంటెస్టెంట్స్ కంటెస్ట్ చేస్తారు, గెలిచిన వాళ్ళు గెలుస్తారు, తర్వాత కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్ లేదా పాత గవర్నమెంట్కి అయిపోయి ప్రజల మొగ్గు చూపిస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టీయే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 20 సంవత్సరాల నుంచి గమనిద్దాం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఎప్పుడైనా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కానీ ఏమి లేదు, రా మెటీరియల్ కాస్ట్లు అంటే సిమెంటు స్టీలు లేకపోతే డీజిలు పెట్రోలు వాటెవర్ ఏమన్నా తగ్గుతున్నాయా, వెంటనే మారుతున్నాయా కొత్త గవర్నమెంట్ ఏమైనా మారితే? ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, రేపు ఎలక్షన్లు జరిగినాయి, టీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చింది, మనకి వీటిలో ఏమైనా చేంజెస్ వస్తాయి? ఇప్పుడు మనం అనుకున్న ఈ వాల్యూస్లో ఏమీ రావు. లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు రాగానే వాళ్ళు ఏమైనా సిమెంట్ రేటు తగ్గిస్తారా, స్టీల్ ఏమైనా రేటు తగ్గిస్తారా, లేదు ట్రాన్స్పోర్టేషన్కి అవసరమైనటువంటి వెహికల్స్కి డీజిల్ పెట్రోల్ లాంటివి ఏమైనా తగ్గిస్తారా వెంటనే? లేదు. రెండోది రిజిస్ట్రేషన్ ఫీజులు ఏమైనా తగ్గిస్తారా? ఏమీ మార్చరు. ప్రతి దానికి ఒక టైం ఉంటుందండి. సో ఇక్కడ ఇదంతా ఏంటంటే పబ్లిక్ తెలియక ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరో ఒకళ్ళు అంటారు ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ 4 నెలలాగి ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ టీఆర్ఎస్ వస్తే ఇంత పెరిగిద్ది, లేదు కాంగ్రెస్ వచ్చింది అనుకో అయ్యో మళ్ళీ 1-2 సంవత్సరాలు ఏముండదు అని ఇలా ఎవరో ఒక న్యూస్ అలా స్ప్రెడ్ చేయటం, అది అలా 10 మందికి వెళ్ళిపోయి అవటం తప్పితే మీకు ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన రోజే ఇక హైదరాబాద్లో ఏమి లేదు, అందరూ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టారు అది ఇది అన్నారు. నేను ఆ రోజు కూడా చాలామందికి చెప్పడం జరిగిందండి చాలా స్పష్టంగా, బాబు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతుంది కేవలం 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు 50% ఉన్నారు, దానివల్ల హైదరాబాద్లో ఇంత గ్రోత్ ఉంది, హైదరాబాద్ డెవలప్డ్ మెట్రోపాలిటన్ సిటీ, దీన్ని ఎవరు ఇక్కడి నుంచి ఏవి ఏ ఇటీవల తీసుకెళ్లలేరు, కొత్తగా అక్కడ అమరావతి అనే ఇంకొక మహానగరం అభివృద్ధి చెందిద్ది, అది చెందాలంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు మినిమం పట్టిద్దాను, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అది ఇంకో 10 సంవత్సరాలు అయినా కూడా అయ్యేటట్లేదు. ఇప్పుడు మరి ఆ రోజు ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ కొత్తగా ఫామ్ అయ్యి స్టేట్ డివైడ్ అయ్యి ఫామ్ అయిందో, ఒక 5 సంవత్సరాలు అసలు ఎవరు ఎటువంటి పెట్టుబడులు పెట్టల, ఒక 5% కూడా జరగలేదండి, 1-2% జరిగినాయి. ఎంత దారుణం అంటే అంత దారుణం. నన్ను అడిగితే ఆ 1-2% ఎవరైతే ఆ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళు జాక్పాట్ కొట్టారు, వాళ్ళు జాక్పాట్ కొట్టడం జరిగిందండి. అదే అంటారు కదా, అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు అమ్మితే ఇక్కడ ఎకరం కొనాలి, ఇప్పుడు ఇక్కడ అమ్మితే కానీ అక్కడ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందింది సార్, అభివృద్ధి నగరం, దీన్ని ఇక్కడి నుంచి ఏం కదిలిచ్చిస్తారు, ఏం తీసుకుపోతారు, అదే మనం తెలుసుకోవాల్సింది సార్. మన అవగాహన అంటే అదేనండి. ఇప్పుడు అక్కడ నగరాన్ని నిర్మించాలి, ఇది నగరం నిర్మించబడి ఉంది ఇక్కడ ఆల్రెడీ, కొత్తగా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఈ నగరం చుట్టూ కొత్త భవనాలు వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ కొత్త పెట్టుబడులు వచ్చి ఆదాయం పెరిగి ఖర్చులు పబ్లిక్ ఖర్చు పెట్టి రెవెన్యూ వచ్చి గవర్నమెంట్కి ఆ ఖర్చు రూపంలో రకరకాల ట్యాక్సులు వచ్చి ఇవన్నీ ఈ నగరానికి ఇంకా మంచి శోభ తీసుకొస్తాయి. అంటే
ఆ డబ్బులు ట్యాక్స్ డబ్బులతోనే కదండి ఖర్చు పెట్టి ఈ ఫ్లైఓవర్లు, ఈ రోడ్స్, ఈ మెట్రో రైళ్ళు ఇవన్నీ వేస్తుంది. ఇంత డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏమీ లేని నగరం. అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ ఆ రోజు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడలే. ఇవాళ ఏం జరిగింది చూడండి, నేను చెప్తుంది అదేనండి, ఒక ఎలక్షన్ వల్ల కూడా ఏమీ తేడా ఉండదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక 2-3 నెలల్లో వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ మంత్రివర్గాన్ని అంతా విస్తరించుకొని వాళ్ళకు అవసరమైనటువంటి కొత్త పథకాలు ఏం పెట్టాలి, ఎగ్జిస్టింగ్ పథకాలకు ఫండ్స్ ఎలాగ అలొకేట్ చేయాలి, ఏది చేయాలి, ఇంకా హైదరాబాద్ గ్రోత్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన గుర్తింపును మనం ఎలా పెంచుకోవాలి అనే దాంట్లో ఉంటారు తప్పితే హైదరాబాద్ మార్కెట్ని ఆపేసి ఏమీ చేయకుండా, అంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలాగైతే హైదరాబాద్లో ఖచ్చితంగా ఉండదండి. ఆంధ్ర రాజకీయాలు అంటే ఇక కక్ష రాజకీయాలాగా అయిపోయినాయి. ఇక మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం. లొకేషన్స్ ఎలా ఉన్నాయి రైట్లు, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడే రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయి, కొన్ని లొకేషన్స్ మా చెప్పగలరు ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్? ఖచ్చితంగా అండి. మీరు ఎనీ సైడ్ సామాన్యకు అందుబాటులో ఉన్న రేట్లు బీరనట్టు 5,000 నుంచి 6,000-7,000 లోపు గజం ఇప్పుడు ఏ లొకేషన్లో అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది? నేను మీ అందరూ కూడా చెప్తున్నాను అండి, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, అది కూడా డిటిపిసి అప్రూవ్డ్. అవునండి, అసెంబ్లీ అప్రూవ్డ్ ఉన్న వెంచర్లోనే కొనుక్కో. ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయి? శ్రీశైలం రోడ్డు, ఫస్ట్ శ్రీశైలం రోడ్, సెకండ్ బెంగళూరు హైవే, 3 బాంబే హైవే. ఈ 3 బేస్ చేసుకొని మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసుకొని ఎన్ని కిలోమీటర్లు పెద్ద వరకు వెళ్ళొచ్చు బయటికి? మినిమం మీరు అవుటర్ రింగ్ రోడ్ నుంచి 30-35 కిలోమీటర్లు వెళ్తేనే మీకు 5,000 బడ్జెట్లో దొరుకుతుందండి. డిటీసీపీఆర్ హెచ్ఎండిఏ లేఅవుట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3 హైవేల్లో మీరు కనుక రీసెర్చ్ చేసి మంచి ప్రాజెక్ట్ మినిమం 100 ఎకరాలు ఉన్న ప్రాజెక్ట్లోనే కొనుక్కోండి. డిటీసీపీ అప్రూవ్డ్ ఉన్న, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుక్కోండి. వాటికి రేరా సర్టిఫికేషన్ ఉందో లేదో కూడా చూసుకోండి. ఇలాంటి ప్రాజెక్టులో కొనుక్కుంటే డెఫినెట్గా మీకు 5-10 సంవత్సరాల్లో మీరు ఈ 3 హైవేల్లో మినిమం 4-5 టైమ్స్ మంచి రిటర్న్స్ చూస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ 3 హైవేలో మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంటే కాదు, గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కాదు, మెట్రో రైల్సే కాదు, ఇలా మల్టిపుల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఎన్ని కిలోమీటర్ల పరిధిలో 5-6,000-7,000 గజం ఉంది? మినిమం అవుటర్ రింగ్ రోడ్ నుంచి 30-35-40 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ శ్రీశైలం రోడ్లో కనుక మీరు చూసుకుంటే మీరు అమన్గల్ ఆ పరిసరాల్లో మీకు 5,000-6,000-7,000 రూపాయల గజం నడుస్తుంది. దానికి ముందున్నటువంటి కర్తాల్ ఆ ఏరియాలో 12,000 నుంచి 20,000 మధ్యలో నడుస్తుంది గజం. అక్కడ మెయిన్ ఫార్మాసిటీని బేస్ చేసుకొని అక్కడ డిమాండ్ బాగా ఉంది. అదే మీరు బెంగళూరు హైవే కనుక చూసుకుంటే షాద్ నగర్ పరిసరాల్లో మీకు మినిమం 10-20,000 మధ్యలో గజం ఉంది. షాద్ నగర్ దాటి ముందుకెళ్తే బాలానగర్ అలాంటి పరిసరాల్లో మీకు 5-6,000-7,000 రూపాయల గజం అనేది ఉంది. అలానే మీకు బాంబే హైవే కనుక చూసుకుంటే మీకు అప్ టు సంగారెడ్డి మీకు ఆ పరిసరాల వరకు మీకు ఆల్రెడీ 20,000-25,000 రూపాయల గజం అనేది ఉంది. మీరు ముందుకెళ్తే సదాశివపేట పరిసరాల్లో 10-12,000 ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మీకు 6,000-7,000 ఆ రేంజ్లో దొరుకుతుందండి. నేను ఇక్కడ ఒకటే మీకు చెప్తున్నా, ఈ రోడ్డా ఆ రోడ్డు అని కాదండి, ఈ 3 బెస్ట్ ఆప్షన్స్. ఈ 3 మంచి గ్రోత్ ఉంటుంది. ఈ 3 మీకు ఏది అనుకూలం, మీకు ఎటువైపు దగ్గరగా ఉంటుంది, మీకు ఏది నచ్చిందనేది మీరు కూడా మీ ఎక్సర్సైజ్ మీరు చేసి ఈ 3 దిక్కుల్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు భవిష్యత్తులో 100% ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రిటర్న్స్ వస్తాయి.